హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేట్ ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ సిక్స్ థర్టీ టూ పాయింట్స్ డౌన్ ఐ సిక్స్టీ థౌసండ్ వన్ ఫిఫ్టీన్ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ వన్ ఎయిటీ సెవెన్ పాయింట్స్ డౌన్ ఐ సెవెంటీన్ థౌసండ్ నైన్ ఫోర్టీన్ దగ్గర క్లోజ్ అయింది ప్లస్ బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ పాయింట్స్ ఫార్టీ టూ థౌసండ్ ఫిఫ్టీన్ దగ్గర క్లోజ్ అయింది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ఫాల్ ఇంతలా మార్కెట్ ఎందుకు ఫాల్ అయింది అనే ఒక క్వశ్చన్ మీకు ఉంటుంది కదా అది అర్థం కావాలంటే రీసెంట్ గా మార్కెట్ ర్యాలీ అయింది దాని రిలేటెడ్ గా ఇంకొకసారి మేము గుర్తు చేయాలి బికాస్ దానికి రిలేటెడ్ గానీ ఇవాళ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరగబోతుందన్న అప్డేట్స్ తోనే స్టాక్ మార్కెట్ ఫాలో అయింది అసలు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఎందుకు ర్యాలీ అయింది ఐఎస్ఎం సర్వీసెస్ డేటా అప్డేట్ అయింది అది ఫిఫ్టీ బిలో ఫాలో అయింది చాలా టైమ్స్ బ్యాక్ మనం చూస్తే టూ థౌసండ్ నైన్ టైమ్ లో కానీ టూ థౌసండ్ ట్వంటీ టైమ్ లో కూడా ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ కంటే బిలో ఐఎస్ఎం సర్వీసెస్ డేటా ఫాలో అయిందో ఆ లో ఫెడ్ వాళ్ళు అగ్రెసివ్ గా వడ్డీ రేట్లు పెంచలేదు అండ్ దాంతో పాటు వీక్లీ జాబ్స్ డేటా లో వేజెస్ కూడా లైక్ లైక్స్ కూడా పెరగడానికి పోయి డౌన్ సైడ్ ఫాలో అవుతున్న సరికి శాలరీస్ పడుతూ ఉండడం వీక్లీ శాలరీస్ పడుతూ ఉండడం అండ్ ఐఎస్ఎం సర్వీసెస్ డేటా కూడా ఫాలో అవుతుంది పోతుండడు ఇది ఇంపార్టెంట్ బికాస్ యుఎస్ ఎకానమీ అది సర్వీస్ ఫోకస్డ్ ఎకానమీ ఇలాంటి ఎకానమీలో సర్వీసెస్ డేటా అంత ఫాలో అవుతూ ఉండేసరికి ఇది ప్లస్ ఎంప్లాయ్మెంట్ డేటా కూడా వీక్ అవుతుండడం ఈ రెండు నెగిటివ్ పాయింట్స్ తో అప్ కమింగ్ టైమ్స్ లో ఫెడ్ అంత భారీగా వడ్డీ రేట్లు అనే ఒక పాజిటివ్ హోప్ అగైన్ మెన్షన్ చేస్తున్నాను జస్ట్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచరు బికాస్ ఎకానమీ వీక్ అయింది ఐఎస్ఎం సర్వీసెస్ డేటా లో ఉంది సాలరీస్ కూడా ఫాలో అవుతున్నాయి కాబట్టి ఎకానమీ ఇంపాక్ట్ అయినట్టు ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు అనే ఒక హోప్ తోనే స్టాక్ మార్కెట్స్ అంతలా భారీగా ర్యాలీ అయ్యాయి ఇలా మార్కెట్ పెరిగి తర్వాత మార్కెట్ ని మనం పాజిటివ్ గా చూడాలా లేదా అన్న దాని రిలేటెడ్ గా నేను నిన్నటి వీడియోలో క్లియర్ గా మెన్షన్ చేసింది ఈవెన్ మార్కెట్ ర్యాలీ అవుతున్నా సెవెంటీ టూ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ హండ్రెడ్ పాయింట్ జోన్ వరకు ప్రాబిలిటీ ఉండొచ్చేమో బట్ బిలో ఎయిటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ మార్కెట్ నిరేజ్ గా చూస్తున్నాను బికాస్ ఎయిటీన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ అబోవ్ నే మార్కెట్ లో షార్ట్ కవరింగ్ జరగడానికి పాజిబిలిటీ ఉంటుంది బికాస్ మల్టిపుల్ టైమ్స్ రీసెంట్ టైమ్స్ లో ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రేంజ్ కు వచ్చిన ప్రతిసారి మార్కెట్ లో సెల్ ఆఫ్ వస్తుంది కాబట్టి ఆ రేంజ్ వెళ్ళదని కాల్ రైటర్స్ అక్కడ రైట్ చేస్తున్న కాంట్రాక్ట్ త్రీ ఫిఫ్టీ అబోవ్ వెళ్తేనే అనుకుంటున్నారు మెన్షన్ కానీ ఫాల్ కి రీజన్ రిజెక్ట్ అయింది సెల్లింగ్ ప్రెషర్ క్రియేట్ అయిందని కాదు నిన్నటి మన మార్కెట్స్ క్లోజ్ తర్వాత యుఎస్ ఫెడరల్ చైర్మన్ ఫెడ్ చైర్మన్ పవల్ గారు ఇవాళ మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నారని వస్తున్న అప్డేట్స్ తను మీటింగ్ కండక్ట్ చేయబోతున్నారంటే మార్కెట్ ఎందుకు కరెక్ట్ అవడం ఇది అర్థం కావాలంటే రీసెంట్ ఫెడ్ మీటింగ్స్ లో ఫెడరల్ చైర్మన్ గారు ఎలాంటి స్టేట్మెంట్స్ చేశారనేది మనం గుర్తుంచుకోవాలి డిసెంబర్ జరిగిన ఫెడ్ మీటింగ్ లో ఫెడ్ మినిట్స్ మీటింగ్ అప్డేట్ వచ్చింది కదా కొన్ని డేస్ బ్యాక్ అప్డేట్ లో మనకి క్లియర్ గా ఫెడ్ మెంబర్స్ మాట్లాడుకుంటున్న మాటల్ని బట్టి అర్థమవుతున్నది ఫెడ్ వడ్డీ పెంపు గురించి మార్కెట్ ప్రైజింగ్ చాలా వీక్ గా ఉందని మార్కెట్ ప్రైజింగ్ అంటే ఫెడ్ వాళ్ళు అప్ కమింగ్ టైమ్స్ లో ఎంత వరకు వడ్డీ రేట్లను పెంచచ్చు అని ఒక గెస్ అనమాట మార్కెట్ చేస్తూ ఉంటుంది అది ప్రెసెంట్ మార్కెట్ ప్రైజింగ్ ప్రకారం చూస్తే ఫైవ్ పర్సెంట్ వడ్డీ రేట్లు పెంచుతూ పెంచుతూ ఫెడ్ వాళ్ళు అంత వరకే మార్కెట్ ప్రైజింగ్ ఉంది అండ్ ఫెడ్ వాళ్ళు భావించింది డిసెంబర్ మీటింగ్ లో వాళ్ళు అనుకుంది మార్కెట్ టూ మచ్ లిబరల్ గా ఉంది లైక్ అంత పెద్దగా వడ్డీ రేట్లు పెంపు ఉండదేమో అండ్ ఫెడ్ వాల్ కూడా అంత భారీగా వడ్డీ రేట్లు పెంచరని మరి పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ మనపై పెట్టుకోవడం కారణంగా అది ప్రెషర్ ని క్రియేట్ చేస్తుంది అండ్ మార్కెట్స్ ఇలా ర్యాలీ అవుతూ లైక్ ఫెడ్ వాల్ పెద్దగా వడ్డీ రేట్లు పెంచరని ఒక పాజిటివ్ హోప్స్ తో మార్కెట్ ప్రైజింగ్ చాలా న్యూట్రల్ టు కొంత లీనియంట్ గా ఉంచడం కారణంగా ఫెడ్ వాళ్ళపై ఆ ప్రెషర్ క్రియేట్ అవుతుందని వాళ్ళు అనుకున్నది వాళ్ళు ఫ్రీగా చేయలేరని కాబట్టి క్లియర్ గా గుర్తుంచుకోండి మేము వడ్డీ రేట్లు పెంచాలని అనుకుంటున్నాం ఈవెన్ ఎకానమీ ఇంపాక్ట్ అయినా ఇన్ఫ్లేషన్ కి తీసుకురావాలనేది మా ఎయిమ్ అని రీసెంట్ ఫెడ్ మినిట్స్ లో మనకు అప్డేట్ అయింది కాబట్టి ఈ రీసెంట్ ర్యాలీ తర్వాత లైక్ ఎకానమీ వీక్ అయింది ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెద్దగా పెంచరేమో అని పాజిటివ్ తో మార్కెట్ ర్యాలీ అవుతుంటే ఇమీడియట్ గా ఫెడ్ వాళ్ళు మీటింగ్ ని కండక్ట్ చేస్తూ ఉండడం మళ్ళీ మీరు తప్పు చేస్తున్నారు అంత పాజిటివ్ థింక్ చేయొద్దు మేము వడ్డీ రేట్లను పెంచుతాం ఇలా వన్ ఆర్ టూ ఈవెంట్స్ ని చూసి మేము వడ్డీ రేట్ల గురించి బ్యాక్ అవుతామని థింక్ చేయకండి అని ఏమైనా నెగిటివ్ స్టేట్మెంట్స్ చేస్తారా అగైన్ మార్కెట్ ప్రైజింగ్ ని పుష్ బ్యాక్ చేస్తూ వడ్డీ రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయని ఒక హాకీ స్టేట్మెంట్స్ నెగిటివ్ స్టేట్మెంట్స్ చేస్తారా అనే ఒక అన్సర్టనిటీ మార్కెట్ లో ఇంత సెల్ ఆఫ్ కి మెయిన్ రీజన్ ఐ హోప్ మీకు థీమ్ అర్థమైంది అనుకుంటున్నాను ఇది మనం చాలా టైం బ్యాక్ నుంచి కనెక్ట్ చేస్తేనే మనకి ఇప్పుడు ఎందుకు ఫాలో అయింది అనేది అర్థం అవుతుంది డిసెంబర్ లో జరిగిన మీటింగ్ రిలేటెడ్ గా మినిస్ లో మనకు అప్డేట్ అయింది మొత్తం ఫెడ్ మెంబర్స్ అందరూ కూడా మార్కెట్ మన దగ్గర నుంచి చాలా లూజ్ పాలసీ డెసిషన్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎకానమీ ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి పెద్దగా వడ్డీ రేట్లు పెంచర్లే ఒక పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ తో ఉంది కానీ అలా జరగడం కారణంగా మనపై ప్రెషర్ అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ కాదు కాబట్టి మనం ఎలా అయినా సరే వడ్డీ రేట్లు పెంచుతూ మన ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేసే ప్రయత్నమే మనం చేయాలి మన ఫోకస్ ఇన్ఫ్లేషన్ పైనే ఉండాలని ఫెడ్ వాళ్ళు మాట్లాడే మాటలు దాని తర్వాత అగైన్ ఎకానమీ ఇంపాక్ట్ అయ్యేలా నెగిటివ్ గా ఇంపాక్ట్ అయ్యేలా సాలరీ డేటా కూడా వీక్ గా వస్తుండడం దాని తర్వాత మార్కెట్ ర్యాలీ అవుతున్న దానికి అగైన్ ఫెడ్ వాళ్ళు మళ్ళీ మీరు ఇలానే థింక్ చేస్తున్నారు మార్కెట్ ప్రైజింగ్ కరెక్ట్ గా లేదు మేము ఇన్ఫ్లేషన్ పైనే ఫోకస్ చేస్తున్నాం ఎకానమీ ఇంపాక్ట్ అయినా పట్టించుకో స్టేట్మెంట్స్ చేస్తారేమో అని ఫెడ్ చైర్మన్ ఒక మీటింగ్ ఉందనే అప్డేట్స్ తర్వాత నుంచి ఎస్ఎక్స్ నిఫ్టీ కూడా చాలా పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది కాస్త ఫాలో అవడం స్టార్ట్ అయింది ఇప్పుడు మార్కెట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవాల్ట్ ఈవెంట్ వెరీ బిగ్ ఈవెంట్ అనుకో ఒకవేళ ఫర్దర్ గా ఫెడ్ వాల్ నెగిటివ్ స్టేట్మెంట్స్ చేస్తుంటే ఆల్రెడీ మార్కెట్ అది ప్రైజింగ్ చేసింది నెగిటివ్ గా ఉంటాయని అనుకుంది బట్ ఎంత నెగిటివ్ గా ఉంటాయనేది చూడాలి సో ఇంత ఫాల్ నేను ప్రీవియస్ గా ఫాల్ అవుతున్న కాన్సెప్ట్ ఇంత ఫాల్ అయిన తర్వాత ఈవెన్ నెగిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నా ఆ స్టేట్మెంట్స్ కారణంగా ఎస్ఎక్స్ నిఫ్టీ అండ్ మార్కెట్ ఓపెనింగ్ లో బిగ్ గ్యాప్ డౌన్ ఉంటే దాని గ్యాప్ డౌన్ ట్రేడ్ ని స్ట్రైట్ అవే ట్రేడ్ చేయదు ఫస్ట్ థర్టీ మినిట్స్ పాటు మార్కెట్ కి వదిలేయండి అండ్ ఓపెనింగ్ దగ్గర నుంచి ఫర్దర్ గా లో సైడ్ వెళ్తుంటేనే సపోర్ట్స్ బ్రేక్ చేస్తున్నప్పుడు ట్రేడ్ ప్లాన్ చేయాలి కానీ ప్రీవియస్ డే బిగ్ ఫాల్ అది యాంటిస్పేషన్ తో న్యూస్ నెగిటివ్ గా ఉంటుంది ఫెడ్ చైర్మన్ నెగిటివ్ గా స్టేట్మెంట్ చేస్తారని ఆల్రెడీ ఇంక్లూడ్ అయింది స్టేట్మెంట్స్ మార్కెట్ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఇక స్టీమ్ ఎక్కువ లెఫ్ట్ అయిదు కాబట్టి కన్ఫర్మేషన్ కోసం ఫస్ట్ థర్టీ మినిట్స్ మార్కెట్ కి వదిలేసి తర్వాత యాక్షన్ యాక్షన్ ని బట్టి మనం తీసుకోవడం బెటర్ అండ్ నా ఒపీనియన్ ఇవాల్టి డే కానీ ఫెడ్ చైర్మన్ గారు అనుకున్నంత నెగిటివ్ స్టేట్మెంట్స్ చేయకపోతుంటే ఏ సెల్ ఆఫ్ అయితే సివియర్ గా ఇవాళ మనకు కనిపించిందో ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ వే లో మనకి అప్ సైడ్ మూవ్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది సో కాబట్టి ఇవాల్టి డే ఫెడ్ చైర్మన్ అప్డేట్స్ ఏం మాట్లాడుతున్నారు అగైన్ మార్కెట్ ప్రైసింగ్ గురించి ఎటువంటి స్టేట్మెంట్స్ చేస్తున్నారు అనేది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ పై ఒక బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి స్టేట్మెంట్స్ అది మీకు మీకు మన టెలిగ్రామ్ ఛానల్ అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్ డేటా పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము పెడుతున్న ఎఫోర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ సోనా బిఎల్డబ్ల్యూ గురించి మాట్లాడుకోవాలి స్టాక్ సిక్స్ పర్సెంట్ పెరిగింది కదా దీని బ్యాక్ ఉంటున్న రీజన్ వీళ్ళు సైబీరియన్ కి సంబంధించిన వెహికల్స్ కి సెన్సర్ తయారు చేసే కంపెనీ అయిన నోవాలిక్ అనే ఒక కంపెనీ ఫైవ్ మిలియన్ యూరోస్ పెట్టి ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ ఈ మొత్తం డబ్బుల్ని కూడా ఇంటర్నల్ అక్రూవల్స్ మీన్స్ ఇతరుల దగ్గర నుంచి అప్పు తీసుకోవడం ఇది క్యూ ఫోర్ ఎఫ్ఐ ట్వంటీ త్రీ లోపు క్లోజ్ అవుతుందని అండ్ ఇలా కొంటున్న కంపెనీ రిలేటెడ్ గా వస్తున్న బిజినెస్ ఎక్విజేషన్ చేసే ఫస్ట్ వన్ ఇయర్ లోనే ఇలా ప్రాఫిటబిలిటీ యాడ్ అవుతూ ఈపిఎస్ ని ఇంప్రూవ్ ఇలా మేనేజ్మెంట్ పాజిటివ్ గా స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది సైబీరియా సంబంధించిన కంపెనీ ని తయారు చేస్తున్నాను కదా వీలే సెగ్మెంట్ లో ఉన్నారు ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన విడి భాగాలను సప్లై చేసే సెగ్మెంట్ లో పర్టికులర్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సెన్సార్ ఒక రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఈవెన్ హై అండ్ ఈవీ వెహికల్స్ లో ఇప్పుడు సెన్సార్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ కనిపిస్తుంది కాబట్టి వీళ్ళు ఆల్రెడీ హై టెక్ అండ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తున్నారు అండ్ ఇదే సేమ్ సెగ్మెంట్ లో ఉంటున్న సెన్సార్ రిలేటెడ్ గా బిజినెస్ లో కంపెనీ రిలేటెడ్ గా ఇలాంటి బిగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండడం వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ని ఇంప్రూవ్ చేస్తున్నాయి కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా బై రేటింగ్ ఇస్తూ టార్గెట్ సిక్స్ నాట్ నైన్ గా ఎక్స్పెక్ట్ చేసినట్లు నోమ్రా వాళ్ళు కూడా పాజిటివ్ స్టేట్మెంట్స్ ని ఇస్తూ ఉండడం ఓవరాల్ స్టాక్ రిలేటెడ్ గా ర్యాలీకి ఇంపార్టెంట్ రీజన్ నెక్స్ట్ సెబీ వాళ్ళు ఎక్స్చేంజెస్ లైక్ ఎన్ఎస్ఈ కనీ బిఎస్ఈ కని వీటిలో టెక్నికల్ రీజన్స్ తో అవుటేజెస్ జరుగుతుంటాయి కదా లైక్ టెంపరీగా అవి ప్రైసెస్ అప్డేట్ అవ్వకపోవడము లేకపోతే ట్రేడింగ్ రిలేటెడ్ గా డేటా అప్డేట్ అవ్వకపోతూ కొంత టైం పాటు ఎక్స్చేంజెస్ లో తలెత్తే టెక్నికల్ గ్లిచెస్ కి సెబీ వాళ్ళు ప్రొసీజర్స్ అయితే మార్చారు కొంత మాడిఫై అయితే చేశారు సో వాళ్ళు చెప్తున్నది అలాంటి టెక్నికల్ ఇష్యూస్ ఏదైనా తలెత్తిన విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోపే మార్కెట్ పార్టిసిపెంట్స్ కి లైక్ మనకి బ్రోకర్స్ కి వీళ్ళందరికీ కూడా ఎక్స్చేంజ్ అప్డేట్ చేయాల్సి ఉంటుందని టెక్నికల్ రీజన్ తో మీకు అక్కడ అప్డేట్ అవ్వట్లేదు సో రిలేటెడ్ గా మేము చేస్తున్నామని విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ లోని అప్డేట్ చేయాల్సి ఉంటుందని అండ్ నెక్స్ట్ అప్డేట్ చేసిన తర్వాత మినిట్స్ ఇంటర్వెల్ లో టైం టు టైం అప్డేట్ ఇస్తూ ఉండాలని లైక్ ఈ టైం కల్లా అవుట్ అవుతుంది ఇంకా ఈ ఇష్యూ ఆ టెక్నికల్ ఎర్రర్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఇన్ ఇంటర్వెల్స్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో ఇస్తూ ఉండాలని అండ్ ఎంటైర్ ఎక్స్చేంజ్ లో లైక్ ఎన్ఎస్ఈ లో ఈక్విటీ బెటర్ గా ఉండొచ్చు అండ్ ప్రైజెస్ అప్డేట్ అవ్వకపోతుండొచ్చు వన్ పర్టికులర్ ఇండెక్స్ లైక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గానే ఇష్యూస్ తలెత్తచ్చు కాబట్టి వెయిట్ రిలేటెడ్ అయితే ఇష్యూ ఉంటుందో వాటిని పక్కనుంచు వాటి రిలేటెడ్ గానే ఫర్దర్ గా వర్క్ చేస్తూ రెస్ట్ ఆఫ్ ద సెగ్మెంట్స్ ఆ ఎక్స్చేంజ్ సంబంధించిన మిగిలిన సెగ్మెంట్స్ ని నార్మల్ గానే ట్రేడ్ అయ్యేలా చూసుకోవాలని ఇఫ్ నీడ్ అవుతుంటే ఇలా టెక్నికల్ రీజన్స్ తో చాలా వరకు అవుటేజ్ కారణంగా మార్కెట్ పార్టిసిపెంట్స్ వాళ్ళ పొజిషన్స్ ని ఎగ్జిట్ అవ్వలేని ప్రయత్నంలో ట్రేడింగ్ అవర్స్ ని కూడా ఎక్స్టెండ్ చేయాలనేలా వాళ్ళు కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చారు నెక్స్ట్ టాటా మోటార్స్ గురించి మాట్లాడుకోవాలి నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అప్డేట్ ని నిన్నటి వీడియోలో కవర్ చేసుకున్నాను కదా టాటా మోటార్స్ సంబంధించిన సేల్స్ హోల్ సేల్ సేల్ కంపారిజన్ లో పెరిగాయని అండ్ ఈ అప్డేట్ తర్వాత ఫర్దర్ గా ఉంటున్న డేటాను మనం గమనించగలిగితే మేనేజ్మెంట్ చెప్తున్నది కొత్తగా రిలీజ్ చేసిన న్యూ రేంజ్ స్పోర్ట్ రిలేటెడ్ గా హై డిమాండ్ కనిపించిందని అండ్ నార్త్ అమెరికా యూకే అండ్ అదర్ రీజియన్స్ లో బెటర్ సేల్స్ కనిపిస్తూ చైనా అండ్ యూరోప్ రీజియన్స్ లో కొంత డిక్లైన్ కనిపించిందని అండ్ ఈ నెంబర్స్ రిలీజ్ చేశాక జేపీ మోర్గన్ వాళ్ళు కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు ఇదే కానీ జర్ సేల్స్ కంటిన్యూ అవుతున్నట్లయితే వీళ్ళు ఫోర్ హండ్రెడ్ మిలియన్ యూరోస్ దగ్గర ఫ్రీ క్యాష్ ఫ్లోస్ ని జనరేట్ చేసుకోగలరు కాబట్టి వీళ్ళు ప్రీవియస్ గా నెట్ ఫ్రీ క్యాష్ ఫ్లో పాజిటివ్ గా అవ్వాలనేలా ప్రీవియస్ గా వీళ్ళు స్టేట్మెంట్స్ చేశారు కాబట్టి అది వీళ్ళు మీట్ అవ్వగలరు అనేలా జేపీ మోర్గన్ వాళ్ళు స్టేట్మెంట్ చేస్తూ ఉండడం కూడా ఓవరాల్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఉంటున్న రీసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఫ్రెండ్స్ ఇవాళ బుక్ సజెషన్ లెర్న్ టు ఎర్న్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఫేమస్ బుక్ అయిన వన్ అప్ స్ట్రీట్ రచయిత పీటర్ లించ్ గారు రాసిన బుక్ ఇది కేవలం స్టాక్ మార్కెట్ లో మంచి కంపెనీస్ ని సెలెక్ట్ చేసుకోవడంలోనే కాదు ఈవెన్ మీరు చేస్తున్న బిజినెస్ లో కూడా మీరు ఏం తప్పులు చేస్తున్నారు ఒక బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేయడానికి ఎలాంటి మైండ్ సెట్ మనం ఉంచుకోవాలన్నది ఈ బుక్ ద్వారా మనం నేర్చుకోవచ్చు ఈ ఇంగ్లీష్ బుక్ ఒక తెలుగు సమరీని మీరు కూకు ఎఫ్ఎం యాప్ లో వినచ్చు అండ్ వింటున్న సమయంలో మనం వినే ఆడియో స్పీడ్ ని పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవచ్చు

అండ్ ఈవెన్ మనకు కనిపించినవి కూడా నోట్స్ రూపంలో యాప్ లో సేవ్ చేసుకోవచ్చు ఈ యాప్ లో టెన్ థౌసండ్ పైగా ఆడియో ఫార్మాట్ లో బుక్స్ అండ్ ప్రతి వారం కొత్త కొత్త పుస్తకాల్ని యాడ్ చేస్తూ ఉంటారు అండ్ సబ్స్క్రిప్షన్ డిటిటి టూ హండ్రెడ్ అనే కోడ్ యూజ్ చేస్తే మీకు ఇలా కనిపిస్తున్న సబ్స్క్రిప్షన్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు దొరుకుతుంది యాప్ రిలేటెడ్ గా ఫీడ్బ్యాక్ ఉంటున్నా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్ కూడా నేను మీకు కింద ప్రొవైడ్ చేస్తున్నాను నెక్స్ట్ టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి టీసీఎస్ వల్ల నిన్న రిజల్ట్స్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం మేనేజ్మెంట్ కామెంటరీ వాళ్ళ డివిడెండ్ గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ డివిడెండ్ సెవెంటీ ఫైవ్ టోటల్ డివిడెండ్ థర్డ్ క్వార్టర్ కి అనౌన్స్ చేశారు సిక్స్టీ సెవెన్ రూపీస్ పర్ షేర్ స్పెషల్ డివిడెండ్ అండ్ ఎయిట్ రూపీస్ పర్ షేర్ డివిడెండ్ టోటల్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పర్ షేర్ డివిడెండ్ అనేది షేర్ హోల్డర్స్ కి వెళ్తుంది ఇక వీళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం నెంబర్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉన్నాయి ఇన్ డాలర్ టర్మ్స్ రెవెన్యూ చూసిన టూ పాయింట్ నైన్ పర్సెంట్ అండ్ కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ చూసిన టూ పాయింట్ టూ పర్సెంట్ రెండు అబౌవ్ ఉంటున్నట్టు మార్జిన్స్ బేసిస్ పాయింట్గా ఇంప్రూవ్ అనుకుంటే ఫిఫ్టీ బేసిస్ పాయింట్స్ ఇంప్రూవ్ అయ్యి మీకు ప్రాఫిటబిలిటీ లోయర్ సైడ్ కనిపిస్తుంది దీనికి మెయిన్ రీజన్ అదర్ ఇన్కమ్ లో వస్తున్న ఫాల్ సో ఓవరాల్ లో టాప్ లైన్ బెటర్ గా ఉంది మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయింది బట్ ఎక్స్పెక్టేషన్ సైడ్ కనిపిస్తున్నా అది వీళ్ళ ఆపరేషన్స్ ద్వారా వస్తున్న ఫాల్ కాదు అండ్ దీనికి అడిషన్ గా వీళ్ళు మెన్షన్ చేస్తున్నది ఇంపార్టెంట్ గా గమనించాలి యూ ఫోర్ ఎఫ్ఐ ట్వంటీ త్రీ లో మీన్స్ నెక్స్ట్ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ అగైన్ ఇంప్రూవ్ అయ్యి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కి రీచ్ అవుతాయి అంటున్నారు సో ఇప్పుడు మార్జిన్స్ కి కంపేర్ చేస్తే వాళ్ళు గైడెన్స్ తో నెక్స్ట్ క్వార్టర్ లో ఖచ్చితంగా మార్జిన్స్ పెరుగుతాయనే ఒక కాన్ఫిడెన్స్ ని ఇన్వెస్టర్స్ కి రైస్ చేస్తున్నారు అట్రిషన్ కూడా ఫ్లాట్ గా ఉంది కాబట్టి ఓవరాల్ ఈ ని మనం పాజిటివ్ గా చూడాలి అండ్ డిక్లేర్ చేసిన డివిడెండ్ కూడా కొంత సర్ప్రైజ్ చేసింది పాజిటివ్ సైడ్ ఇవన్నీ కూడా మనం పాజిటివ్ సైడ్ చూడాల్సినవి నెగిటివ్ సైడ్ చూడాల్సి వస్తే టీసీవి మీన్స్ వీళ్ళ ఓవరాల్ డీల్ విన్ ఫోర్ పర్సెంట్ క్వార్టర్ అండ్ క్వార్టర్ కంపారిషన్ లో ఫాలో అయింది ఇలా ఫాలో అయిన తర్వాత కూడా వీళ్ళు ఇస్తున్న గైడెన్స్ ఇన్ బిట్వీనే ఉంది ప్రీవియస్ గా మెన్షన్ చేసింది సెవెన్ టు నైన్ బిలియన్ డాలర్స్ దగ్గర ఆర్డర్స్ ని గెలుచుకుంటారని ఇప్పుడు సెవెన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ ఆర్డర్స్ గెలుచుకుంటున్నట్లు బట్ లోయర్ ఎండ్ ఆఫ్ ద బ్యాండ్ లో ఉంటూ ఉండడం ఒక కన్సర్న్ లా కనిపిస్తుంటే ఇది ఒకటి నెక్స్ట్ యూరోప్ రిలేటెడ్ గా ఓవరాల్ యూరోప్ నుంచి వీళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద రెవెన్యూస్ వస్తూ ఉంటాయి అలాంటి యూరోప్ రీజియన్ నుంచి అన్సర్టెనిటీ ఇంకా కొనసాగుతుందని అండ్ ఇప్పుడే ఏం మాట్లాడలేము ఆ రీజియన్స్ గురించి దానికి కొంత టైం కావాల్సి ఉంటుంది స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండడం అండ్ ఈవెన్ క్యాలెండర్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో బిజినెస్ ఔట్లుక్ ఎలా పర్ఫార్మ్ చేస్తారనే దాని రిలేటెడ్ గా వీళ్ళకి క్లారిటీ ఇవ్వకపోవడం కన్సర్న్ నెగిటివ్ సైడ్స్ కనిపిస్తున్నాయి సో ఓవరాల్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్ ని కంబైన్ చేస్తుంటే నాకైతే టీసీఎస్ నెంబర్స్ స్టాక్ డౌన్ అవుతుండడం బ్యాక్ ఓవరాల్ మార్కెట్స్ లో వస్తున్న అవుట్ లుక్ నికపోయారన్న ఒకటివ్ కన్సర్ తప్పించి బెటర్ గానే ఉంటున్నాయి నెక్స్ట్ డిసెంబర్ నెలకు సంబంధించిన మ్యూచువల్ ఫండ్ డేటా అప్డేట్ అవుతుంది అండ్ ని బట్టి చూస్తే ఈక్విటీ లోకి నెట్ ఇన్ఫ్లోస్ సెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ క్రోస్ దగ్గరగా ఫ్లో అయ్యాయి అండ్ కేటగిరీ వైడ్ గా చూసినప్పుడు లార్జ్ క్యాప్ నుంచి ట్వంటీ సిక్స్ క్రోర్స్ దగ్గర డిసెంబర్ నెలలో ఎగ్జిట్ తీసుకుంటే ప్లస్ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ అండ్ ఈవెన్ మల్టీ క్యాప్ లో కూడా రికార్డ్ స్థాయిలో ఇన్ఫ్లోస్ అయితే నమోదాయ్ సో లార్జ్ క్యాప్ ఎగ్జిట్ అవుతుందా మనీ అని మనం నెగిటివ్ గా చూసే ముందు డిసెంబర్ నెలలో థౌసండ్ క్రోర్స్ దగ్గర లార్జ్ క్యాప్ నుంచి ఎగ్జిట్ అయింది మనీ కానీ ట్వంటీ సిక్స్ క్రోర్స్ మాత్రమే కాబట్టి ఇది కూడా మనం పాజిటివ్ సైడ్ చూడాలి బట్ అందరినీ సర్ప్రైజ్ చేస్తున్నది ఎస్ఐపి ఇన్ఫ్లో మీరు గమనించొచ్చు ఫ్రం ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ చాలా నెలల వరకు కన్సిస్టెంట్ గా ఎస్ఐపి అమౌంట్ పెరుగుతూనే ఉంది ఈక్విటీ ఫండ్స్ లో అగైన్ వన్ ఆర్ టూ మంత్స్ డిప్ కనిపిస్తున్నాయి అక్కడ నుంచి కూడా కన్సిస్టెంట్ గా సిగ్నిఫికెంట్ గా ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్స్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి మార్కెట్ లో వస్తూనే ఉన్నాయి యాక్చువల్లీ మనం పాజిటివ్ గా చూడాలి బికాస్ చాలా టైమ్స్ మనం స్టార్టింగ్ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం ఎఫ్ఐఎస్ ఇంతలా సెల్ చేస్తున్నా టూ థౌసండ్ ఎయిట్ లో వాళ్ళు సెల్ ఎక్కువగా సారి సెల్ చేస్తున్నా ఈక్విటీ మార్కెట్స్ మోర్ పర్సెంట్ కరెక్ట్ అవ్వలేదు దానికి మెయిన్ రీజన్ మనకి కంటికి డేటా ప్రకారం డిఐఎస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు బై చేస్తున్నారు అని కనిపిస్తున్నా డిఐఎస్ఆర్ నథింగ్ బట్ మీన్స్ ఆ డిఐఎస్ లో వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మనీ ఎలా వెళ్తున్నాయి మన దగ్గర రీటైలర్స్ దగ్గర నుంచి దానికి సంకేతంగా ని చూస్తూ ఉంటాం సో స్ట్రాంగ్ ఎస్ఐపీ మార్కెట్ లో వెళ్తూ ఉండడం కూడా ఓవరాల్ మార్కెట్ ని స్టెబిలైజ్ చేస్తుంది కాబట్టి ఈ ప్రతి మంత్ ట్రాక్ చేస్తూ ఇన్వెస్టర్ సెంటిమెంట్ మార్కెట్ ఎలా టర్న్ కూడా గమనించాలి ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు కూడా ఇన్వెస్టర్స్ తమ కాన్ఫిడెన్స్ ని ఈక్విటీ మార్కెట్స్ పై కోల్పోలేదు ఎస్ఐపీస్ ఇంకా పెంచుతున్నారు ప్రెసెంట్ ఎస్ఐపిస్ రీసెంట్ మంత్స్ లో ఆల్ టైమ్ హైస్ లో అయితే కొనసాగుతున్నాయి నెక్స్ట్ తైవాన్ కి సంబంధించిన ఎలక్ట్రానిక్ మ్యానుఫాక్చర్ అయిన విస్త్రాన్ వాళ్ళకి సంబంధించి కర్ణాటకలో యాపిల్ రిలేటెడ్ గా ఐఫోన్స్ ని తయారు చేస్తున్న మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ ని టాటా గ్రూప్ వాళ్ళు టేక్ ఓవర్ చేయబోతున్నారనే న్యూస్ ఆర్టికల్స్ అయితే అప్డేట్ అవుతున్నాయి ఇఫ్ ఇన్ కేసు ఇది జరుగుతున్నట్లయితే టాటా వాళ్ళు ఇండియా కి సంబంధించిన ఫస్ట్ మ్యానుఫాక్చరర్ అవుతారు ఆపిల్ రిలేటెడ్ గా మొబైల్ ఫోన్స్ కి ఒక సైడ్ టేక్ ఓవర్ జరగబోతుంది విస్త్రాన్ వాళ్ళ ప్లాన్ ని కంప్లీట్ గా కొనబోతున్నారని అప్డేట్స్ కనిపిస్తుంటే ఇంకొక సైడ్ తైవాన్ కి సంబంధించిన విస్త్రాన్ ఎలక్ట్రానిక్ కంపెనీతో జాయింట్ వెంచర్ ని ఫామ్ చేసి జేవి ని ఫామ్ చేసి కూడా టాటా వాళ్ళు బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నట్లు కూడా డేటా కనిపిస్తుంది బట్ ఏది ఎలా ఉంటున్నా ఇండియా కి సంబంధించిన లార్జ్ ప్లేయర్స్ లో ఆపిల్ మొబైల్ మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా టాటా వాళ్ళ నేమ్ అయితే రీసెంట్ టైమ్స్ లో మల్టిపుల్ వినిపిస్తూ ఉంది నెక్స్ట్ ట్రావెల్ రిలేటెడ్ గా ప్రొడక్ట్స్ ని తయారు చేసే సఫారీ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకుంటున్నారు హలో గుజరాత్ లో ఉంటున్న మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్గా కెపాసిటీ పెంచుకోవడం కారణంగా ప్రెసెంట్ ఉంటున్న టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ యూనిట్స్ పర్ మంత్ ప్రొడక్షన్ కెపాసిటీ త్రీ ల్యాక్ యూనిట్స్ పర్ మంత్ ప్రొడక్షన్ చేసుకున్నారు వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ అప్డేట్ చేస్తూ ఉండడం యాక్చువల్లీ ఇలా ఇంక్రీస్ చేస్తారు వీళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ చాలా టైం బ్యాక్ అప్డేట్ ఉంది ప్రీవియస్ గా వీళ్ళు స్టేట్మెంట్ చేసిన తర్వాత అడిషనల్ కెపాసిటీ రిలేటెడ్ గా ఇప్పుడు ప్రొడక్షన్ చేస్తున్నారని స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండడం స్టాక్ సిక్స్ పర్సెంట్ మూవ్ అయింది నెక్స్ట్ గోల్డి ఇంటర్నేషనల్ గురించి మాట్లాడుకోవాలి రిలేటెడ్ గా అప్డేట్ అవుతున్న షేర్ హోల్డింగ్ లో ఫేమస్ ఇన్వెస్టర్ అయిన ఆశీస్ కచోలియా గారి నేమ్ కనిపిస్తూ ఉండడం మల్టిపుల్ ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కచోలియా గారు వాటాని పెంచుకుంటున్నారు స్టాక్ రిలేటెడ్ గా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారనే స్టేట్మెంట్స్ తర్వాత స్టాక్ లో ఒక్కసారిగా అప్ సైడ్ పర్సెంట్ వరకు ఒక పాయింట్ లో మూవ్ ఓవరాల్ గా పాజిటివ్ ఎండ్ అయింది గుర్తుంచుకోవాల్సింది ఏ ఇన్వెస్టర్ లో మనకి ఉందంటే హోల్డ్ కనిపిస్తుంటే తను ఈ రీసెంట్ క్వార్టర్ లోనే మొత్తం వన్ పర్సెంట్ వాటాని యాడ్ ఆర్ గా చేసుకోవచ్చు వాటాని హోల్డ్ చేస్తూ ఇప్పుడు ఇంకొంత అడిషనల్ పోర్షన్ యాడ్ చేసుకున్నా మనకి వన్ పర్సెంట్ వెళ్ళినప్పుడు ఆ ఇన్వెస్టర్ నేమ్ మనకు కనిపిస్తుంది అండ్ ఈ కంపెనీ కంపెనీస్ రిలేటెడ్ గా ఎవరైనా ఇన్వెస్ట్ అనిపించినప్పుడు గుర్తుంచుకోవాల్సింది అది మనకి చాలా లేట్ గా అప్డేట్ ఉంటుంది వాళ్ళు నిన్నో మొన్నో కొంటే మనకి అప్డేట్ రాదు నెక్స్ట్ అప్డేట్ లైక్ నెక్స్ట్ క్వార్టర్లీ లోనే మనకు అప్డేట్ అవుతుంది ఇంకా ఎంత వాటాని హోల్డ్ చేసినా సెల్ చేశారని కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు వన్ పర్సెంట్ కొన్నారనేది కొన్ని నెలలకు ముందే కొన్ని ఉండొచ్చు అండ్ ఈ క్వార్టర్లీ అప్డేట్ తర్వాత లైక్ ఈ అప్డేట్ తర్వాత వాళ్ళు వెంటనే వాళ్ళు వన్ పర్సెంట్ వాటా సెల్ చేసినా అది మనకు అప్డేట్ అవడానికి త్రీ ఫోర్ మంత్స్ దగ్గర టైం పడుతుంది కాబట్టి కేవలం ఈ డేటాని బేస్ చేసుకుని ఏ స్టాక్ లో కూడా పొజిషన్స్ ని బిల్డ్ చేయొద్దు నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నిఫ్టీ సపోర్ట్ సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అండ్ అబిలో సెవెంటీన్ సెవెన్ అండ్ అబౌ సెవెంటీన్ డ్ అబవ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ అండ్ అబౌ ఆప్షన్ థౌసండ్ డేటా హండ్రెడ్ రిలేటెడ్ గా గమనిస్తాను సెవెంటీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ బట్ రేపటి సెషన్ లో ఆ లెవెల్ బ్రేక్ ఒకవేళ ఇంకా ఫర్దర్ గా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఓపెనింగ్ సెషన్ లో కాదు ఎండింగ్ వరకు చూస్తూ సెవెంటీన్ బిలో కానీ క్లోజ్ అవుతుంటే ఫర్దర్ గా సపోర్ట్ రేంజ్ సెవెంటీన్ 19800 టు 18300 ఈ 500 పాయింట్ రేంజ్ నే బిఫ్టీ రిలేటెడ్ గా గమనిస్తున్నాను ఫైనలీ ఇది మన వీడియో నచ్చిందా నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అని మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేnettలైతే ఛానల్ లో ఉన్న కంటెంట్ ని గమనించండి ఫర్ కంటెంట్ మీకు యూస్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్